నమస్కారం, సిటీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. వాడవాడలా కొలువు తీరిన బొజ్జగణపయ్య వినాయక చవితి సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన భక్తులు. ఘనంగా దివంగత నేత వైఎస్ఆర్ పదవ వర్ధంతి వేడుకలు, నివాళులర్పించిన ఎమ్మెల్యే బొల్ల, మాజీ ఎమ్మెల్యే మక్కినలు. భిన్నత్వంలో ఏకత్వాన్ని చాటి చెప్పిన నూజెండ్ల మండలం త్రిపురాపురం ఎస్సీ కాలనీ వాసులు, కాలనీలో గణేష్ విగ్రహాన్ని ఏర్పాటు చేసి ప్రత్యేక పూజలు నిర్వహణ. వినుకొండ నియోజకవర్గంలో వాడవాడల బొజ్జగణపయ్యలు కొలువుతీరారు. వినాయక చవితి సందర్భంగా నియోజకవర్గంలో ఆయా గ్రామాల్లో గణేష్ ఉత్సవ కమిటీల ఆధ్వర్యంలో మండపాలను ఏర్పాటు చేసి వినాయక విగ్రహాలను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మండపాలను విద్యుత్ దీపాలతో ప్రత్యేకంగా అలంకరించారు. స్వామివారికి ప్రత్యేక పూజ కార్యక్రమాలను అర్చకులు నిర్వహించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. వాడవాడల బొజ్జగణపయ్యలు కొలువుదీరడంతో పండుగ వాతావరణం నెలకొంది. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివార్లను దర్శించుకున్నారు. జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకలను జనసేన పార్టీ నాయకులు నిస్సింకర్రావు శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అభిమానుల సమక్షంలో భారీ కేక్ ను కట్ చేసి పంపిణీ చేశారు. పవన్ కళ్యాణ్ ఇటువంటి పుట్టినరోజు వేడుకలు మరెన్నో జరుపుకోవాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో జనసేన కార్యకర్తలు, అభిమానులు, మహిళా అభిమానులు పాల్గొన్నారు. ఆనాడు సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి ప్రజల మనస్సుల్లో దివంగత నేత వైఎస్ఆర్ చిరస్థాయిగా నిలిచారని వినుకొండ శాసనసభ్యులు బొల్ల బ్రహ్మనాయుడు అన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి పదవ వర్ధంతి వేడుకలను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సోమవారం ఘనంగా నిర్వహించారు. వినుకొండ పట్టణంలోని వైసీపీ కార్యాలయంలో నిర్వహించిన వేడుకల్లో ఆయన వైఎస్ఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బొల్ల బ్రహ్మనాయుడు మాట్లాడుతూ వైఎస్ఆర్ పాదయాత్ర ద్వారా ప్రజా సమస్యలను తెలుసుకుని ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి వారికి అండగా నిలిచారన్నారు. పేదల అభ్యున్నతికి, వారి సంక్షేమానికి కట్టుబడి పాలనను అందించారని పేర్కొన్నారు. వైసీపీ నాయకులు, మాజీ శాసనసభ్యులు మక్కిన మల్లికార్జునరావు మాట్లాడుతూ రాజకీయాలకే వన్నె తెచ్చిన మహనీయులు వైఎస్ఆర్ అని పేర్కొన్నారు. ఆయన హయాంలో రాష్ట్ర ప్రజలకు స్వర్ణయుగ పాలనను అందించారని తెలిపారు. అనంతరం స్థానిక మార్కాపురం రోడ్డులోని వైఎస్ఆర్ విగ్రహానికి, డ్రైవర్స్ కాలనీలోని విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. నూజెండ్ల మండలంలోని కొత్త ఉప్పలపాడు గ్రామంతో పాటు ప్రకాశం జిల్లాలోని సంతమాగ్లూరులో వైకాపా శ్రేణులు వైఎస్ఆర్ వర్ధంతిని నిర్వహించారు. వర్ధంతి సందర్భంగా ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరంతో పాటు అల్పాహార పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. కార్యక్రమంలో వైకాపా నాయకులు, అభిమానులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా వాస్తవాలు ఎప్పుడు కూడా అవాస్తవాలు కావు. నిజాయితీ ఎప్పుడు కూడా నిజాయితీ, నిబద్ధత, అంతో చేసినటువంటి పాలన మనకు స్పష్టంగా కనబడుతున్నటువంటి పరిస్థితి. మరి ఆనాడు ఆయన మన దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉమ్మడి రాష్ట్రంగా ఉన్న మన ఆంధ్రప్రదేశ్ని అన్ని విధాల చెప్పుకోదగిన విధంగా మంచి గుర్తింపు తీసుకొచ్చినటువంటి ముఖ్యమంత్రిగా ఈరోజు తెలుగు రాష్ట్రాల ప్రజలందరూ కూడా ఆయనంటే ఒక దేవుడితో సమానంగా భావించారు. ఈ రాష్ట్రానికి ఎంతో అభివృద్ధి జరిగేదని ప్రజలందరూ కూడా నమ్ముతున్న పరిస్థితి. కానీ ఆనాటి పరిస్థితుల్లో ఆయన అర్ధాంతరంగా ఆయన మరణించిన తర్వాత ఈ రాష్ట్రం అల్లకొల్లలమైన పరిస్థితి మనం చూసాము. అదేవిధంగా ఈ రాష్ట్రం ఈ విజయం జరిగింది, అన్ని విధాలా నష్టపోయారు. మరి ప్రజలందరూ కూడా ఆయన్ని ఈనాడు కూడా ఆ మహానుభావుడు ఉంటే మేము ఈ రాష్ట్రం అంతా కూడా ఉమ్మడే రాష్ట్రంగానే ఉండేదని కూడా చెప్పుకుంటున్నటువంటి పరిస్థితి. మరి ఇవన్నీ మనం మర్చిపోలేనటువంటి నిజాలు, మర్చిపోలేనటువంటి మంచగలడు అని చెప్పి నమ్మి ఈరోజు మన గౌరవ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారికి ఓట్లు వేయడం జరిగింది. మేము అందరం కూడా మంచి మెజార్టీతో గెలిచాం. అదేవిధంగా రాజశేఖర రెడ్డి గారు ఎలాంటి పాలన అందించారో అంత అలాగే నిజాయితీతో, నిబద్ధతో ఇవాళ పాలన అందిస్తుంది జరుగుతుంది. మేమందరం కూడా ఒకటే చెప్తున్నాం, మనం నిజాయితీగా పాలన ఇవ్వాలి. ఇవాళ ఉన్నటువంటి వాలంటీర్స్ అందరూ కూడా మరి పూర్తి స్థాయిలో ఏ విధంగా అయితే ప్రతి కుటుంబాన్ని, 50 కుటుంబాలని వాళ్ళ సొంత కుటుంబంలాగా అనుకొని వాళ్ళ కుటుంబంలో వాళ్ళ బిడ్డగా
వాలంటీర్గా పనిచేస్తారని ఈ సందర్భంగా తెలియపరచుకుంటూ ప్రతి ఒక్కరికి అర్హత ఉన్నటువంటి వాళ్ళకి మన ఫలాలు అందియాలి. అదే మన ధ్యేయం, అదే మన లక్ష్యం, అదే ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారి లక్ష్యం, అదే ఆయనకి మనం ఇచ్చినటువంటి ఆ ఘన నివాళులని కూడా ఈ సందర్భంగా తెలియపరచుకుంటూ మరి ఈరోజు ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి నేను ఒక్కటే చెప్తున్నా, ఈ సచివాలయాలు కానివ్వండి, ఈ అన్ని విషయాల్లో ప్రతి గ్రామంలో ఆ గ్రామంలోకే పాలన తీసుకురావడం జరుగుతుంది. ఇప్పుడు మనం అంతా 3 నెలల్లో ఉన్నాం, మీకు అర్థమైతే అన్ని విధాలా మీ అందరికీ మంచి జరిగితే. ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరికీ చెప్తున్నాను, కార్యకర్తలు ముఖ్య నాయకులు ఉన్నారు, కార్యకర్తలు ఉన్నారు, మీ అందరికీ నేను ఆనాడు ఏదైతే చెప్పానో ఇవాళ ఆ పెద్ద ఆయన సాక్షిగా చెప్తున్నాను, అదే విధంగా మీ అందరికీ అండగా ఉంటాను. అదే విధంగా ఎందుకంటే ఆనాడు చెప్పారు, ఆనాడు తెలుగుదేశం అధికారంలో ఉంది, మనకి మక్కిన మల్లికార్జునరావు గారు ఎలక్షన్ రాగానే ఆయన మనకి పూర్తిగా అండగా నిలబడటం, ప్రసాద్ గారు ఇక్కడ ఎలక్షన్ టైంలో కూడా అందరూ వచ్చి మనం గెలిపించిన దానికి ప్రతి ఒక్కరిని కూడా నేను మర్చిపోనని అందరికీ అన్ని విధాల వాళ్ళ సొంత కుటుంబంలో మనిషిగా, కుటుంబంలో వాళ్ళ సభ్యుడిగా నేను మీ అందరికి కూడా అదే విధంగా నేను ఇచ్చిన మాటలు ఏది మర్చిపోలేదు. మల్లికార్జునరావు గారికి కానీ, ప్రసాద్ గారికి కానీ, ఇక్కడ ఉన్నటువంటి మీ అందరికి కానీ నేను ఏది మర్చిపోను, అవన్నీ గుర్తుపెట్టుకుంటానని మరొకసారి మీ అందరికి తెలియపరుస్తున్నాను. కాకపోతే ఎందుకు చెప్పానంటే మాట, ఇంకా ఏం మాకు చేయలేదని అనుకుంటున్నాను కదా, ఇంకా పాలనలోకి ఏమి రాలేదు, ఇంకా ఎలాంటి వర్క్ రాలేదు, ఎలాంటి మన పాలన పూర్తి స్థాయిలో వాలంటీర్స్ లైన్లోకి రావాలి, గ్రామ సచివాలయాల లైన్లోకి రావాలి, మనకి ఏదైనా ఎలక్షన్స్ వస్తున్నాయి, ఆ ఎలక్షన్స్ వచ్చినప్పుడు మరి మీ అందరికీ ఏ విధమైనటువంటి ఎవరిని ఎలా గౌరవించాలి, ఎవరికి ఎలాంటి స్థానం ఇవ్వాలి, ఎవరిని ఎలా చూసుకోవాలి అనేది నేను చూసుకుంటానని మీ అందరికి చెప్తూ ఉన్నాను. అపర భగీరథుడు స్వర్గీయ మాజీ ముఖ్యమంత్రి వర్యులు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి 10వ వర్ధంతిని ఈ రోజున ఇనుకొండ శాసనసభ్యులు బ్రహ్మనాయుడు గారి ఆధ్వర్యంలో ఘనంగా జరుపుకుంటూ ఉన్నాం. ఈ సందర్భంగా మరి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు రాజకీయాలకే వన్యదించినటువంటి వ్యక్తి, కష్టపడి పనిచేసి ఒక పేదల డాక్టర్గా ఉన్నటువంటి రాజశేఖర రెడ్డి గారు శాసనసభ్యులుగా, పార్లమెంటు సభ్యులుగా మరి దాదాపు 8 పర్యాయాలు ఓట వెలుగుకుండా గెలిచినటువంటి గొప్ప నాయకుడు, ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా 2 పర్యాయాలు పనిచేశారు. వారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అనేక కార్యక్రమాలని, పేద ప్రజలకు సంబంధించినటువంటి అన్ని కార్యక్రమాలను కూడా అమలుపరిచి ఈ రోజు కూడా ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి అంటే రాజశేఖర రెడ్డి గారు, రాజశేఖర రెడ్డి గారే ముఖ్యమంత్రి అనేటువంటి నానుడితో మరి ఈ ఉభయ రాష్ట్రాల్లో కూడా తెలంగాణ, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్, నూతన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో చిరస్మరణీయంగా ఉన్నటువంటి రాజశేఖర రెడ్డి గారికి ఘనమైన నివాళులర్పిస్తూ రాజశేఖర రెడ్డి గారి పథకాన్ని ఈ రోజు మనందరి కృషి ఫలితం జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు. తప్పనిసరిగా ఈ నియోజకవర్గానికి శాసనసభ్యులుగా బ్రహ్మనాయుడు గారు, ఎంపీగా శ్రీకృష్ణదేవరాయలు గారు ఉన్నారు. తప్పనిసరిగా రాజశేఖర రెడ్డి గారు నాకు మొదలుపెట్టినటువంటి అన్ని కార్యక్రమాలని ముందుకు తీసుకెళ్తూ ఈ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధిపరుచుకుందామని ఈ సందర్భంగా తెలియజేస్తూ మరొక మారు ఆ మహానుభావుడి మరి నాయకత్వంలో శాసనసభ్యులుగా పనిచేసే అదృష్టం నాకు కలిగిందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరి ఆ పాలనని అన్నగారు బ్రహ్మనాయుడు గారు కొనసాగించి ఈ నియోజకవర్గంలో ఏదైతే గత ప్రభుత్వంలో అభివృద్ధి కొరవడిందో ఆ అభివృద్ధి కొరవడినటువంటి అభివృద్ధిని ముందుకు తీసుకెళ్తూ పల్లా రాజశేఖర రెడ్డి గారి పాలనని ముందుకు తీసుకొస్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరొకసారి రాజశేఖర రెడ్డి గారికి ఘనమైన నివాళులర్పిస్తూ వినుకొండ పురపాలక సంఘం ఆధ్వర్యంలో వినాయక చవితి సందర్భంగా మట్టి వినాయక విగ్రహాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ శ్రీనివాసరావు మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణలో భాగంగా మట్టి వినాయక విగ్రహాలను పూజించాలని ఆయన సూచించారు. పురపాలక సంఘం ఆధ్వర్యంలో పంపిణీ చేస్తున్న మట్టి విగ్రహాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. రాజకీయాలకే వన్న తీసుకువచ్చిన మహనీయులు దివంగత నేత వైఎస్ఆర్ అని అద్దంకి నియోజకవర్గ వైకాపా ఇన్ఛార్జ్ బాచిన చెంచుగరటయ్య అన్నారు. ప్రకాశం జిల్లా సంతమాగ్లూరు మండలం కేంద్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో దివంగత నేత వైఎస్ఆర్ వర్ధంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆయన వైఎస్ఆర్ చేసిన సేవలను కొనియాడారు. ఆయన ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాల గురించి వివరించారు. కార్యక్రమంలో వైకాపా శ్రేణులు పాల్గొన్నారు.
భారతదేశం అనేక మతాలు, కులాలు, జాతులు, భాషలతో కలిసి భిన్నత్వంలో ఏకత్వంగా ఉన్న విషయం అందరికీ తెలిసిన విషయం, అందరికీ విదితమే. భక్తికి కులం, మతం, జాతి అడ్డు కారాదని, దేవుడు ఏ రూపంలో ఉన్నా పరమార్థం ఒక్కటే అనే తీరును నూజెండ్ల మండలంలోని త్రిపురాపురం గ్రామంలోని క్రైస్తవ సోదరులు నిరూపించారు. ఎక్కడా లేని విధంగా క్రైస్తవ సోదరుడు గణేష్ విగ్రహాన్ని ఏర్పాటు చేసి భిన్నత్వంలో ఏకత్వాన్ని చాటుకున్నారు. గ్రామంలోని ఎస్సీ కాలనీ నందు గణేష్ విగ్రహాన్ని ఏర్పాటు చేసి ప్రత్యేక పూజలు చేపట్టడం అందరూ ఒక్కటే అనే భావనకి నాంది పలికారు. వినాయక చవితి సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఏ రూపంలో ఉన్నా ఆ భగవంతుడి సామర్థ్యం ఒక్కటే అని వారు చెప్తున్నారు. ఏది ఏమైనప్పటికీ అందరూ సోదర భావంతో ఎటువంటి తారతమ్యం లేకుండా కలిసిమెలిసి ఉండాలన్న త్రిపురాపురం గ్రామస్తుల తీరు అందరికీ ఆదర్శంగా నిలిచింది. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి సిటీ న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.